అందులో అలలు ఎలా కలిసిపోతున్నాయో చూసావా? ఆ నదిలో అలలు నది దాటి బయటకొస్తాయా? అయ్యూ కలిసే ఉంటాయి మౌడు పిల్లల్లాగా. అంటే మనలాగా అని చెప్పు. వద్దులు మావా. అయ్యోమా నా బొట్టు నీకంటుకుంది. నీకంటుకుంది? నా బొట్టే నీకంటుకుంది. మన ఇద్దరికి తగ్గింది కానీ ఆ బొట్టే మన ఇద్దరిని అంటుకుంది అనుకుందాం. మొగుడు పిల్లలకి ముత్తైదు మొఖాన ఈ బొట్టు అంటుకుపోయే ఉంటది. మళ్ళాగే ఈ బొట్టు కూడా ముత్తైదు మొహంతో కలిసిమెలిసి ఉంటుందని చెప్పు. దానికి బొట్టంత కాలం మొగుడున్నట్టు లెక్క, మొగుడున్నంత కాలం బొట్టున్నట్టే లెక్క. మనకి ఈ బొట్టుకి చాలా కనెక్షన్ ఉంది మావా. నీ బొట్టు కథ అయ్యేసరికి పొద్దు పొడిచేలా ఉంది కానీ సుబ్బులు. అంటే ఏదో ఉందనే అర్థం నాకు తెలీదా? ఈ మధ్య నువ్వెందుకో బాధపడుతున్నావు, దేని గురించి ఆలోచించు. నువ్వు ఇలాగుంటే నేను చూడలేనే, నా మనసు గిలగిల్లాడిపోతే, నా గుండె ఆగిపోతే అయితే చెప్పవే
ఎందుకు ఇట్లా ఉన్నావు? ఏం లేదు మావ, మన మనువాడి అయితే నా కడుపు పండలేదు, మనకు బిడ్డ పుట్టలేదు. అయితే మన ఇంట్లో సంతోడు ఏడు వినపడలేదు, ఆడు నేల మీద ఇదానీ గోళ ఎందుకై ఇలా బెంగెట్టుకున్నావు? నేను ఇంకా ఏదో పెద్ద విషయం అనుకుని భయపడిపోయానే. బావా పెద్ద విషయమే, బిడ్డలు లేని బతుకు పోసిపోయినట్టు ఉంటది బావా. పోన్లే, పోసిపోయినట్టుంది కదా అని మోయలేని బరువు నెత్తికెత్తుకుంటే బోర్లా పడి మనకేం లేదు. మళ్ళీ ఇంకోటి ఎందుకే? మరదే మీ మొగ్గోళ్ళతో వచ్చిందంట, ఆడదాని మంచు అర్థం చేసుకోరు. నిన్ను మనవాడిని కాణించి ఇంతవరకు ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నిన్ను కట్టబెట్టానా? ఏదో మాట వరుస కన్నానులే మావా, నువ్వు అందరిలాంటి కాదు. మన పెద్ద కూడా నన్ను చూసి ఈ ఎంకటిగాడు పెళ్ళేరు కాణించి పెళ్ళాసాడు ముగుడైపోయాడు రా అని నన్ను ఎన్నోసార్లు ఎలా కొలు చేశారే. పెద్దయ్య గారు నాతో కూడా ఏమిట్టావా, నీ కొంగట్టుకునే తిరుగుతున్నాడు అని అన్నారు మావా. నాకు చాలా సిగ్గేసింది. చూసావా మరి నా మనసు నిండా నువ్వంటే నాకే సుబ్బు. నాకెప్పుడో తెలుసు బాబా, నువ్వెప్పుడు నా మాట కాదనవని. అందుకే చెప్తున్నాను, చంటోడు లేని ఇల్లు ఈ ప్రపంచకం మనతోనే ఆఖరైపోదుగా. రేపు మనం పోతే మనకి నీ నీళ్ళు వదిలేందుకు ఓ పుట్టుడు కావాలి. పెంపుడు బిడ్డ పెంపుడు బిడ్డే, ఎరువు తెచ్చుకున్న బిడ్డ సొంత బిడ్డ ఎలాగవుతాడు మావా? అయితే ఏం చేద్దామంటావే? నేను అయినా నాకే బాధ లేదు. నువ్వు మొగోడివి, నువ్వు మరో మనవు చేసుకుని ఓ బిడ్డని కన్నా చేతుల్లో ఎట్టు మావా. నీకేమైనా పిచ్చిగా నెక్కిందా? లేదు మావా, నిదానంగా ఆలోచించి చెప్తున్నాను. చాలే ఊరుకోయే, ఎవడన్నా ఇంటే నవ్విపోతాడు. అంత నీచమైన పని నెట్ట చేస్తారనుకున్నావే? ఇప్పుడు దాన్ని మనవాడి నీకు అన్యాయం చేసి నవ్వేయడమంటే మావా ఊరుకో, మావా ఊరుకో. నువ్వు ఎట్టా చూడవో నాకు తెలిదేటి, నీ పానం నేను ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. మన కట్టెలు కట్టెల్లో కాలేదాకా కలిసే ఉంటాం మావా. నిన్ను మనవాడేది ఇక్కడే ఉంటాం. కాదనుకు మావా, వంశం కోసమైనా మనవాడు. నీ నగతం పంచుకొని పుట్టిన బిడ్డ నాకు కావాలి మావా, నా కోసమైనా మనవాడు. నాకు తెలుసు మా మావ నేను ఏది చెప్తే అదే చేస్తాడు, అవునా? అక్క నువ్వా? రారా, ఇప్పుడే వచ్చింది. రాక రాక కూర్చో. ఏంటక్క చెప్ప పెట్టుకున్నా ఇలా దిగుడిపోయావేంటి? నీకు మంచి మొగుడిని ఎతికానే ఆ ముక్క చెప్దామని వచ్చాను. పోక్క. అబ్బో అందరూ ఇలాగన్నోళ్ళమే,
ఏంటక్క ఏసేసాలి ఇంకా ఏమే సుబ్బి బాగున్నావా ఏడి మీ ఆయన్ని తీసుకురా కూతుర్ని గారు సటుకుని వచ్చాను పెన్ని అల్లుడోడు అంత సటుకుని వస్తాడా ఏటి ఎందుకు రాడు నువ్వు పిలిస్తే నీ కొంగట్టుకొని నీ వెనక మాలే వచ్చేస్తాడు మా బావకి నువ్వే అవునే ఎంకడు సానా మంచోడు అందుకే అక్క కంట్రోల్లో పెట్టేసుకుంది చూసావట పిన్ని నీ కూతురు నన్న ఎలా ఎగసగలాడుతుందో అది అలా చెప్పు ఇదిగో లక్ష్మి నువ్వు మాత్రం తక్కువ దాని బట్టే రేపు నువ్వు నీ మొగుడిని కంట్రోల్లో ఎట్టేసుకుంటావు కంట్రోల్లో ఎట్టేసుకోవడానికి అందరికి బావలాంటి మంచి మొగుడు చూసావట పిన్ని లక్ష్మికి అలా బావలాంటి మంచి మొగుడు కావాలట ఇదిగో ఓ పంచే నువ్వు కూడా ఈ బావని కట్టేసుకో ఎంతక్క ఇద్దరం ఒకే చోటు ఉందాం చీ పోక ఊరుకోవే సుబ్బ యాలకులం కాదు పిన్ని లక్ష్మిని నిజంగానే మావకిచ్చి మనువు సేవని అడగడానికని వచ్చాను ఇంతవరకు నా కడుపున ఓ కాయో కసిరో పండలేదు ఇక మీదట నా కడుపు పండుతుందనే ఆశ లేదు ఆ వంశం ఆగిపోకూడదు అందుకే మావకి మళ్ళీ మనువు చేయాలనుకుంటున్నా నీకు దిక్కు లేదు లక్ష్మికి ఎలా పెళ్లి చేయాలా అని బాధపడుతున్నా దానికి వాళ్ళ బావంటి ఇట్టవే పైగా మేమిద్దరం అప్పాతెల్లలం తేలిగ్గా కలిసి లక్ష్మి మావకి మళ్ళీ మనువు చేయాలని ఆలోచించాను నువ్వు కూడా ఒప్పేసుకో పిన్ని అంతే ఇంకేం చెప్పద్దు నీ కూతురు మనువు అయిపోయినట్టే ఇదిగో లక్ష్మి నువ్వేనే నా సమతివి నీ బావే నీ మొగుడు సరేనా పోక ఓ అబ్బో ఎక్కడైనా ఉందా ఇలాంటి ఇద్దరు మరే మొగుడికి మళ్ళీ పెళ్లి చేసిన మొదట ఆడది సుబ్బులే వంశాన్ని ఉద్ధరించడం కోసం మొగుడికి కోరి కట్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే ఇది మూడు నాలుగు ముచ్చటే చివరికి ఆ ఇద్దరు కలిసి ఈ సుబ్బుల్ని ఈదులోకి గెంటేస్తారు అప్పుడు గాని దీనికి బుద్ధి బతుకు దిపాలు చేసుకుంది వంశం అట వంశం మరే చవితి బిడ్డ సొంత బిడ్డ ఎలాగా ఉంది
వెలుగుతూనే ఉంది అంటే మా అవ మనసు మారలేదన్నమాట కర్మ నాకేం ఆకలేదు ఆయన నిన్న ఎవరు తీసుకురమన్నారు తీసుకెళ్ళు మావ నాతో ఉలకడు పలకడు ఓ సరే మావ మొగుడి మంచు తెలిసి అని అడక్కముందే చేసేస్తా ఉంటే తెగ సంబరపడిపోతాడు అయితే మావకి ఏదిట్టమో నేనేం చేయాలో చెప్పక ఇదరా ఉప్పు కారం సాలిందో లేదో చూశాను నా మామకి రుచిలేని గంజి ఎలా ఇస్తాను ఉప్పు కారం సాలిందో లేదో చూశాను నా మామకి రుచిలేని గంజి ఎలా ఇస్తాను అందులో అలలు నది దాటి బయటికి రావా అయ్యెప్పుడు కలిసే ఉంటాయి మొగుడు పిల్లల్లాగా అంటే మనలాగా అని చెప్పు లాగా చెప్పు అయ్యయ్యో నా బొట్టు నీ కంటుకుంది మావా మీ అక్క కూడా అచ్చులు ఇలాగేనే నాలాగే అంటే ఎట్టాగా ముత్తైదు ముఖం మీద అంటుకుని ఉండాలని చెప్పేదా ముత్తైదు బొట్టుకి మగుడు పెళ్ళాలికి ఉన్న సంబంధం గురించి వద్దే
నువ్వు కూడా బొట్టు కథ మొదలెట్టకే పొద్దు పొడిచి లక్ష్మి నెల తప్పింది మావా అత్తగా పదియే లక్ష్మి బాబుని అక్కకివ్వు మావా Thank you.
Thank you.